సర్టిఫికెట్ డ్యూరేషన్ ఇంకా చాలా విషయాలు తెలిసే సలార్ గురించి మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది సలార్. కొత్త సినిమా వస్తుంది అంటే సినీ ప్రియులందరూ దాని గురించి స్పెషల్లీ సినిమా డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ని కనబరుస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల డ్యూరేషన్ కొంచెం ఎక్కువైనా కూడా సూపర్ హిట్ ని సొంతం చేసుకునేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇక ప్రభాస్ గారి అభిమానులు ఎప్పటి నుంచి ఎగురుగా ఎదురు చూస్తున్నటువంటి సలార్ గురించి మాట్లాడితే, సీజ్ ఫైర్ తాజాగా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది పార్ట్ వన్ అని విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ వారి ట్వీట్ చేయడం జరిగింది అనమాట. రన్ టైం కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ మాట్లాడుకునే విషయంగా మారిపోయింది. దీంతో మరోసారి సినిమా పేరు ట్రెండింగ్లోకి వచ్చేసింది అనమాట. బికాజ్ ఏ సర్టిఫికేట్ జారీ చేశారు సెన్సార్ బోర్డు వారు అండ్ దీని రన్ టైం 2 గంటల 55 నిమిషాలు. సెలార్పై ఎప్పటి నుంచో మంచి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో రన్ టైం ఎక్కువగా ఉందా, ఒకవేళ ఉన్నప్పటికీ కూడా సినిమా టీం అందరూ కూడా ఈ సినిమాకి మంచి విజయం సాధిస్తుందనేటువంటి పూర్తి విశ్వాసంతోనే అలా ఉంచేశారా, గతంలో ఇంత పెద్ద సినిమాలు రావడం చాలా అరుదుగా కనిపించేవి కానీ కంటెంట్ బాగుంటే కనుక ప్రేక్షకులు రన్ టైంని కూడా పట్టించుకోరు అనేటువంటి విషయాన్ని రీసెంట్గా రుజువు చేసినటువంటి యానిమల్, 3 గంటలకు పైగా రన్ టైం ఉన్నటువంటి సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచి రికార్డ్స్ని కూడా క్రియేట్ చేస్తుంది. సలార్ సినిమాలో యాక్షన్ సీన్స్ అవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రేక్షకులు 2 గంటల 55 నిమిషాల రన్ టైం కూడా యాక్షన్ సీన్స్ అవి ఉండటం వల్ల థియేటర్లో కూర్చోబెట్టేలానే ఉంటాయి కదా అని చెప్పి అభిమానులందరూ కూడా ఆశాజనకంగానే ఉన్నారు. గుర్తుందిగా సెలార్ 22న మనమందరం చూడబోతున్నాం థియేటర్స్లో.